హామీలన్నీ నేను సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చాను, వాటిని అమలు చేయడం నా వల్ల కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బ్యాంకుల్లో రైతులకు రుణాలు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి అని చెప్పి ఇలానే మిమ్మల్ని అందరినీ అడిగారు, చేతులు పైకెత్తండి అని అడిగారు. బంగారం బ్యాంకుల్లో పెట్టిన వాళ్ళంతా ఆడపడిచినంతా చేతులు పైకెత్తండి అని ఇలా అడిగాడు. డ్వాక్రా రుణాలున్న అక్క చెల్లెమ్మలందరూ చేతులు పైకెత్తండి అని ఇలా అడిగాడు. అడిగిన తర్వాత చేతులన్నీ పైకి లేచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే, మీ రుణాలన్నీ పూర్తిగా నెలలోపు మాఫీ చేస్తాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గారిని చూసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని పక్కన పెట్టి ఒక్కసారి గ్రామాలలో తిరగమని చెప్పి సవాలు విసురుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొడతారు ప్రజలు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కప్పుపుచ్చుకునేదానికి ప్రతిరోజు మరో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు. మొన్నసి అక్కడ ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ఒక ఎమ్మెల్సీ గెలుస్తారు. అటువంటిది ఒక ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్ల రూపాయలు తీసుకొని పోతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. 5 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేను కొనడానికి తీసుకొని పోతా ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు కొనడానికి 90 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను వీళ్ళందరినీ. ఇలా ప్రమాణాలు చేయించాడట, ప్రమాణాలను పేపర్లో చూశాను, టీవీలో చూశాను, ఇలా ప్రమాణాలు చేశాడు. చేస్తూ అవినీతి లేని రాజ్యం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇలా పరిపాలన చేసి ఇలా ప్రమాణం స్వీకరించి ప్రమాణం చేశాడట. నిండా మునిగి అవినీతిలో ఒక ఎమ్మెల్యే కొనడాని కోసం 5 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్న నువ్వు, అవినీతిలో నిండా మునిగిన వ్యక్తివి నువ్వు, అవినీతి రహిత రాష్ట్రం కావాలని చెప్పి ప్రమాణం చేపిస్తా ఉన్నావు అని అంటే నీకన్నా సిగ్గుమానుడు ఎవడైనా ఉంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కసారి అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందయ్యా నీకు ఎవరైనా కూడా హైదరాబాద్లో నీకున్న ఇల్లును, నీకున్న భూమిని, నీకున్న స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏమి కాకూడదు, హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థలాలకేమి కాకూడదు, కానీ రైతులకు మాత్రం ఇష్టం లేకపోయినా కూడా 3 పంటలు పండించే భూమి అయినా సరే లాక్కోవడానికి ఈయనకు మాత్రం మనసు వస్తుంది లాగేసుకునే దానికోసం. ఇవాళ నేను ఒక్కడైతే చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచైనా సరే ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. చెవుల్లో కాలీఫ్లవర్లను పెట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి సీట్ ఎక్కావు.